పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర ధరలు తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ రాజానగరం నియోజకవర్గ కాంగ్రెస్ సభ్యులు సంతకాల సేకరణ కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో పెట్రోల్ బంక్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు మార్టిన్ లూత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్రమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు తోడు దొంగలా తయారయ్యి ఇటు రాష్ట్రాన్ని అటు దేశాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కంపూడి సత్యబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్యారెల్ ముడిచురుము చుమురు ధర 130 డాలర్లు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం దేశ ప్రజలపై భారం మోపకుండా సబ్సిడీ ఇచ్చి పెట్రోల్ రేటు 73 రూపాయలు డీజిల్ రేటు 67 రూపాయలకు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని అన్నారు. అదే విధంగా ప్రజాప్రయ సేకరణ సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది. అదే విధంగా మహిళలు వంట వార్పు కార్యక్రమం రోడ్ మీద చేయడం జరిగింది. మరి ఈ రోజు చూసినట్లయితే దేశంలో మరి పెట్రోల్ ధరలు సెంచరీ దాటిపోయి 105 రూపాయల వరకు పెట్రోల్ ధరలు వచ్చాయి. మరి గత ప్రభుత్వం చూసినట్లయితే యూపీ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఉన్నప్పుడు మరి 70 రూపాయలు ఉండే పెట్రోల్ రేటు ఈ రోజు 105 రూపాయలు 110 రూపాయలు. అదేవిధంగా డీజిల్ ధరలు 50 రూపాయలు ఉండేటువంటి డీజిల్ ఇవాళ 98 రూపాయలకి వచ్చే పరిస్థితి. గ్యాస్ బండ్ చూసినట్లయితే మరి గత 7 నెలల్లో సుమారు 250 రూపాయలు ఒక గ్యాస్ బండ్ మీద వసూలు చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. దీనివల్ల మరి ప్రజలు చాలా బాధపడుతున్నారు. దానికి తోడు మరి గత 3 నెలలుగా కరోనాతో అనేక మంది కుటుంబాలు మూలపడ్డాయి. ఆ కుటుంబాలని ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఇంటింటి సర్వే మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి చేపట్టడం జరుగుతుంది. మరి ఇంటింటికి వెళ్ళి కోవిడ్ బారిని ఎవరైతే పడ్డారో వాళ్ళ బాధలు ఏంటి బాధ సాధకాలు ఏంటి అనేది కూడా మేము అన్ని కూడా వాళ్ళ ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి అది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి రిపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి సందర్భం మనం చూసుకుంటాం.